చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో నూతనంగా మంజూరైన బీడీ కార్మికులకు పెన్షన్లను స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చిన్నశంకరంపేట గ్రామ పరిధిలోని సుమారు 100 మంది బీడీ కార్మికులు దరఖాస్తు చేసుకోగా వారిలో 80 మంది వరకు పెన్షన్లు రావటం జరిగిందని, మిగతా వారికి కూడా త్వరలోనే వచ్చే విధంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డికి దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తారని ఆయన తెలిపారు. అదేవిధంగా 80 మందికి పెన్షన్లు వచ్చే విధంగా కృషి చేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పంచాయతీ పాలకవర్గ సభ్యులతో పాటు రమేష్ గౌడ్, కుమార్ గురువు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి గౌరవ ఎమ్మెల్యే గారు, మరి వారు అన్నమాట నిలబెట్టుకున్నందుకు వారికి తప్పకుండా రుణపడి ఉంటాం. బీడి కార్మికులు, మా ప్రజలందరం కూడా, మరి 2016 రూపాయల మరి దాదాపుగా 100 మంది ఉంటే 80 మందికి వచ్చినాయి. ఇంకొక 20 మందికి రోల్ బ్యాక్ పేరు మీద దాన్ని కూడా డిఆర్ఓ ఆఫీస్కు పంపించడం జరిగింది. తప్పకుండా ఆ 20 మందికి వస్తాయని ఆశిస్తున్నాం.